అర్జున్ రెడ్డి తర్వాత చాలా సినిమాలు చేశాను, ప్రతి ఒక్క సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. గీతా గోవిందం కానీ, భరత నేను కానీ, చిలాసో కానీ, గ్యాంగ్స్టార్స్ కానీ, గ్యాంగ్స్టార్స్ అన్న వెబ్ సిరీస్ కూడా చేశాను నేను, అన్నిట్లో మంచి అప్రిసియేషన్ వచ్చింది. అన్నిట్లో గొప్పగా పెద్దగా స్క్రీన్ టైం లేకపోవడం అన్నది పక్కకు పెడితే ఈ సినిమాలో కాస్త ఎక్కువసేపు కనిపిస్తాను అంతే. లేదండి, నేను చాలా పుష్టిగా భోజనం చేసి పుష్టిగా పడుకొని పుష్టిగా లేచి పుష్టిగా పని చేసుకుంటాను. నాకు అసలు ఎక్కడ కూడా అసంతృప్తి అనేది ఏం లేదు. అండి, జీన్స్ బాగున్నాయండి, అందుకే జుట్టు గడ్డం బాగా పెరుగుతుంది. అంటే పోయినసారి నేను పెద్ద సినిమా చేశాను భరతని నేను, సో అప్పుడు కొరటాల శివయ్య గారిని కలిసినప్పుడు ఆయన ఈ లుక్ బాగుంది, ఇదే మెయింటైన్ చేయండి అని చెప్పారు. సో ఆ సినిమా చేస్తుండగా మిగతా సినిమాలన్నీ కూడా చేశాను, అన్నింటిలో ఇదే లుక్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కొత్తగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాను నేను, సో అందులో కూడా ఇలాంటిది ఇంచుమించు దీని దగ్గర లుక్ అడిగారనమాట. సో 2020 దాకా ఇదే లుక్ ఉంటుంది. సో మిమ్మల్ని జీవితాంతం నేను పట్టి పీడించి ఇదే లుక్తోనే కనిపిస్తాను. లేపే లేదండి, అసలు క్షవరం చేసుకునే అవసరం లేదు. వారానికి 4-5 సార్లు తలస్నానం చేసుకోవాలి అంతే, షాంపూలు చేసుకోవాలి చక్కగా. దానికి రీజన్ ఇదే, బేసిక్ పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇలా ఇముడుకుపోయింది ఈ లుక్. నాకు యాక్చువల్లీ లుక్ వేరియేషన్ చేయాలని ఉంది, కానీ ఒకసారి నేను కమీడియన్గా కాకుండా ఇంకేమైనా వేరే సీరియస్ రోల్స్ కానీ ఇంకేమైనా క్యారెక్టర్ రోల్స్ ఏమైనా వస్తే అప్పుడు తప్పకుండా దానికి తగ్గట్టు నేను లుక్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పలేను సార్, నేను చెప్పలేను. నాకు కొంచెం చెప్పారు, ఆ మాత్రం కూడా నేను బయట వెల్లడించలేను. సో సార్ అది చూసే ప్రేక్షకులు చెప్పాలి కదా, నేను ఎలా చెప్తాను సార్. ఇప్పుడు నేను వండిన సాంబార్ నేనే సంకల్ గుర్తు కూడా చాలా బాగుంది అని చెప్తే బాగుంటుంది కదా, మీరు దీన్ని చూడాలి కదా. కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ ఇంత పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీరు కూర్చొని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంతకంటే ఇంకా దీనికంటే పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చే స్కోప్ ఏం లేదు. అవునండి, నాకు ఉన్న యాపిటైట్కి నాకు అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంది, కానీ ప్రస్తుతానికి అయితే జనాలు నాకు ఏదైతే రాస్తున్నారో నేను అవి సహజంగా అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత నేను ఒకసారి ఇంక నేను ఈ పత్రిక నడపలేను అన్నప్పుడు నేను మిగతా స్టోరీలు మిగతా క్యారెక్టర్లు ఎంచుకుంటాను. అవునండి, అనుకోవచ్చు, కానీ నా సొంత ఒపీనియన్ ఏంటి అంటే నేను సరిగ్గా చేయలేదు అని నేను డైరెక్టర్ గారికి చెప్పాను, కో డైరెక్టర్ మిగతా వాళ్ళకి కూడా చెప్పాను. కానీ వాళ్ళు అన్నారు లేదు లేదు బాగుంది, నీ క్యారెక్టర్ నిజంగా బాగా పండుతుంది అది అని అన్నారు. కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్యారెక్టర్ దట్, నేను ఇంకా చాలా చేయాల్సింది అని అనిపించింది. కానీ దానివల్ల డెఫినెట్లీ మిగతా క్యారెక్టర్లు లేకపోతే వేరే రకాల వేషాలు వేయడానికి ఎవెన్యూస్ ఓపెన్ అయ్యాయి. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmylooks.